125 లక్షల అప్లికేషన్లు అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహాయ సహకారాలతో స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్లు సేకరించే ఘట్టం సక్సెస్ఫుల్ గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అప్లికేషన్ ఏదో అప్లికేషన్లు తీసుకున్నాం, మా పని అయిపోయింది, అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మేము తీసుకున్నాం కాబట్టి అభయాస్వామిలోని 6 గ్యారంటీలు పూర్తయ్యాయని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్యంలో మీ నోరు కూడా అనుకోవటం లే. మాకు చిత్తశుద్ధి ఉంది, నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. వీటన్నిటిని కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతరత్రలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 25వ తారీఖు దాకా పట్టేటట్టు ఉంది. శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి సంవత్సరం నెల ఉంటుంది, అప్పుడే 40 రోజులే మీకు టైం ఉంది. ఇది అది అని ఎవరైనా కారు కొట్టలు కూర్చినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే, మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం, మా మాటకి మేము కట్టుబడి ఉంటాము. మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. అప్పుడే వారి పవర్ ఇంకా ఎప్పుడు రాకోవాలా ఎప్పుడు రాకోవాలని ఆవులాడుతున్నారు. చాలా నవ్వు వస్తుంది, పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి విమర్శ చేయడానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. మాటలతో కాదు, ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది. అప్లికేషన్ తీసుకున్నాం, అయిపోయిందని మేము చెప్పటంలా ఈ రోజు ఇంకా మా బరువు మీద మా భుజాల మీద ఇంకా మరింత బరువు ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది, చేసి చూపిస్తుంది. మేమన్న 100 రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యులు కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఎమ్మెల్యే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏదో 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది, చేయలేదు అనేది బ్యానర్ ఐటమ్గా పెట్టి దాన్ని విపరీత అర్థాలకు దారి తీసే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులకు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు.